అయితే ఇక్కడ శివుడున్నాడు అనేది నమ్మకమా? ఈ నమ్మకాన్ని శ్రద్ధ అంటారు. అంటే శాస్త్రంలో చెప్పింది నమ్మితే శ్రద్ధ అని అర్థము, నీకు తోచింది నమ్మితే విశ్వాసం అని అర్థం. ఇది రెండింటికి తేడా ఇక్కడ. అందుకే శ్రద్ధ ఉంటేనే క్షేత్రయాత్ర, శ్రద్ధ లేనప్పుడు క్షేత్రయాత్ర మానివేసి ఉండండి. లేదా అయ్యా ఎంత చెప్పినా శ్రద్ధ కలగట్లేదు, పాపం పోవడం కోసం క్షేత్రాన్ని తిరిగి పాపం పోగొట్టుకుని శ్రద్ధ తెచ్చుకుని అప్పుడు శ్రద్ధతో చూడండి. అందుకు శ్రద్ధాభయంగా క్షేత్రాన్ని దర్శించాలి. శ్రద్ధ అనగా శాస్త్రవాక్యముల యందు అచంచల విశ్వాసము. అందుకే శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఈ అర్జున వృక్షములో మల్లిక వంటి తెల్లని కాంతులతో జ్యోతిస్వరూపుడున్నాడు, ఆయనే మల్లికార్జునుడు. ఇది వృద్ధ మల్లికార్జునుడు అని నేను పేరు పెడుతున్నాం. వృద్ధ అంటే అర్థం ఏంటి? ముసలాడు కదా. కాదండి, పెద్దవాడని అర్థం. ఆయన ఎంత పెద్దవాడో తెలుసా? నమో వృద్ధ అయితే సమృద్ధ నేచ, రుద్రం చెప్పింది. ఎంత పెద్దవాడండి ఆయనంత యువకుడు లేడు, ఆయనంత వృద్ధుడు లేట. వృద్ధుడు అంటే ఎప్పటివాడు? ప్రాణానికి అందని వాడు పరమేశ్వరుడు. బ్రహ్మదేవుడికి కూడా పైవాడు కదండి. బ్రహ్మగారినే మనం పితామహుడు తాతగారు అంటున్నాం, ఆయనకు పైవాడు ఈ మహానుభావుడు. అందుకు వృద్ధుడు, పెద్దవాడు అని అర్థం. అలాగే సమృద్ధనేచ, జ్ఞానము చేత కూడా పెద్దవాడు, అన్ని విధాలు పెద్దవాడు. రూపంతో యువకుడుగా కనబడచ్చు కానీ వృద్ధుడు కూడా ఆయనే. అయితే శివుడికి ఇది రూపం అని నిర్దేశించలేమని మహాభారతం చెప్తున్నది. ఆయన ఏ రూపంలోనే రావచ్చు, ఎందుకంటే ఏ రూపము లేదు గనక. ఇది ఒక రమ్యమైన భావం. ఏ రూపం లేనివాడు ఏ రూపంలోనైనా రావచ్చు అన్నాడు ఇక్కడ. అని వృద్ధుడుగా రావచ్చు, పైగా నువ్వు ఏవైతే జుగుప్స పడతావో ఆ రూపంలోనే వస్తాడు ఆయన. మా అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు జుగుప్సాభావం పోగొట్టే వరకు తిరుగుతాడు, ఆ తర్వాత అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. అది ఆయనకి ఉన్న లక్షణం అది. ఆయనకు అనేక రూపాలతో వస్తాడు. వృద్ధ రూపంతో వస్తాడు, యువక రూపంతో వస్తాడు, బాల రూపంతో వస్తాడు. ఏ రూపంతోనైనా రాగలడు ఆయన. అసలు ఏ రూపం లేకుండా లింగ రూపంతో కనబడగలడు ఆయన. లింగం అంటేనే ఏ రూపము లేని తత్వానికి సంకేతమే లింగం కదా, అలాంటి జ్యోతిర్లింగం కదా ఇది. అందుకు ఆ భవ్యమైనటువంటి స్వరూపం వృద్ధ అని పేరు ఎందుకు పెట్టారంటే ఎప్పటివాడో గనక వృద్ధ మల్లికార్జునుడు అంటున్నాం మనం. ఇక్కడ లెక్క ప్రకారం చూసినా ఇప్పుడు సైన్స్ చెప్తున్న ప్రకారంగా ఇప్పుడున్న ఫాజిల్ వయస్సు 80,000 సంవత్సరాల క్రితమని వీళ్ళు చెప్తున్నారండి. వీళ్ళ మిషన్ అంతవరకే పట్టుకోగలదు. కానీ ఇంకా మనం పరిశీలిస్తే ఏనాటి యుగాల నాటిదో ఇది అంతే నమస్కరించవలసింది ఇక్కడ. అందుకే వృద్ధ మల్లికార్జునం అంటే తప్పేం లేదు. అయితే ఒకనొక కథ చెప్తారు ఇక్కడ జానపదుల్లో. నేను అది కానీ చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకోండి, కొందరు పండితులు పట్టుకుని అది ఎందుకు చెప్పలేదని నన్ను అంటారు. అందుకు నేను మళ్ళీ చెప్తున్నా. ఆ కథ ఏమిటంటే స్వామికి చెవిటి పళ్ళు అంటారు తెలుసా, ఇట్లాంటివి బాగా తెలుస్తాయి అసలు వాటికంటే. ఎందుకంటే జానపదుల జీవితంలో స్వామివారికి చాలా మంచి ప్రేమ ఉన్నదండి, అదొక ప్రత్యేకత. ఇక్కడున్న జానపదులు చెంచులు. ఈ చెంచులు సామాన్యులు కారు. మహానుభావుడు శ్రీనాథ్ అంటాడు, ఇక్కడ నివసించే చెంచులందరూ సిద్ధపురుషులే అన్నాడు. ఆయన దృష్టిలో ఎలా కనబడ్డాడు చూడండి మహానుభావుడు. ఎందుకంటే మొదటి చెంచు ఎవడయ్యా అంటే శివుడే. ఆయన మొదటి చెంచు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి మొట్టమొదటి ఆది కిరాతమూర్తిగా కనిపించాడు ఆయన. తర్వాత అంత అర్జునుడు తపస్సు చేస్తే కనబడ్డది కిరాతమూర్తిగానే. ఆయనకేం పోయిందండి, అన్ని వేషాలు వేస్తాడు ఆయన. నమో మృగయుభ్యశ్వనిభ్యశ్చ భో నమః, నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ భో నమః అని వేదంలో చదువుతున్నాం. వేటగాడి రూపంలో ఉన్న శివుణ్ణి వర్ణించారండి. వేటగాడుగా రాగలుట్ట, చక్కగా యజ్ఞోపవీతం వేసుకుని మడికొట్టు కూర్చుని బ్రాహ్మణ రూపంలోనూ ఆయనే ఉంటాడట. చక్కగా లోకపాలన చేసే క్షేత్రాణాం పతయే నమః అనే పరిపాలకుడుగా క్షత్రియుడిగా ఆయనే కనబడతాడట. నమో వాణిజాయిత కక్షాణాం పతయే నమః, మంచి వాణిజ్యవేత్తగా వ్యాపారవేత్తగా ఆయనే కనబడతాడట. అంతేకాదు నమ కర్మారెభ్యక్కులాభ్యష్ట భో నమ, కుండలు చేసేవాడుగా వడ్రంగివాడుగా కూడా కనబడతాడట. ఎందుకు శివుడు ఎవడు? ఇదేనండి భారతీయ సంస్కృతిలో గొప్పతనం. శివుడు ఏ కొందరివాడో కాదు, అందరివాడు అని చెప్తోంది ఇక్కడ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఇక్కడ. అందుకు నమో ఉపవీతాయ పుష్టానాం పతయే నమ అన్నప్పుడు ఆయన ఆది బ్రాహ్మణుడు. క్షేత్రాణాం పతయే నమ, ఆయనే పెద్ద రాజు. వాణిజానాం పతయే నమ, ఆయనే పెద్ద వైశ్యుడు. ఇక రకరకాల వృత్తులు, అన్ని రకాల వృత్తులు ఆయనే. నమ కర్మారెభ్యక్కులారెభ్యక్షవో నమో నమ అవి ఆయనే. దీన్ని బట్టి తెలుసుకోవాలంటే అన్ని వర్ణములలోనూ అన్ని ఆశ్రమంలోనూ శివుడున్నాడు. ఏ వర్ణము తక్కువ కాదు, ఏ ఆశ్రమము తక్కువ కాదు. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ ఈశ్వరుణ్ణి మావాడు అనుకున్న వాళ్ళందరూ బాగుపడతారు తెలుసుకోండి. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఎక్కడా లేవు, స్వకర్మలు మాత్రమే ఉన్నాయి. ఇదొక్కడు తెలుసుకుంటే హైందవంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే భగవంతుడు అందరివాడు.
మడికట్టుకుని చాలా సంప్రదాయంగా అర్చించే వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు అర్చిస్తే మా దేవుడని చెప్పి డప్పులు మోగించుకుంటూ గెంతులు గెంతే వాళ్ళకి వాళ్ళతో పాటు కలిసి ఆయనే గెంతుతాడు. అక్కడ అలా గెంతుతాడు, ఇక్కడ ఆయన కూడా జాగ్రత్తగా కూర్చుని వీళ్ళతో పాటు పూజ పొందుతాడు. ఏ దేవుడు సత్యం? రెండూ సత్యం. ఎవడికి దొరుకుతాడు? ఎవడు భక్తితో సేవిస్తాడో వాడికి దొరుకుతాడు. అందుకే మా పరమేశ్వరుడు కన్నప్పిచ్చిన ఎంగిలి మాంసం కూడా తింటాడు. ఆయన తిన్నాడు కనుక మనం రెడీ అయిపోకూడదు. ఆ మాటకు వస్తే ఆయన విషం కూడా తిన్నాడు, మనం రెడీ అయినా. ఈశ్వరుడు వేరు, మనం వేరు. ఆయన మాంసం తినాలని సరదాతో తినలేదు, ఆయన ప్రేమ కరిగిపోయాడు మహానుభావుడు. లేకపోతే మల్లి చెండు వస్తే దొరకనట్టు పెట్టుకున్నాడు ఆయన. ఎంత ప్రేమ! కల్పవృక్ష కుసుమాలు దేవతల పాదాల మీద వేస్తూ ఉంటే అవి కూడా కాదు, నాకు భక్తురాలు ఇచ్చిన మల్లి చెండు శిగన పెట్టుకున్నట్ట బాగుందా అని అడుగుతున్నాడు పార్వతీదేవిని. ఎంత అందమైన దైవం అండి ఆయన. మరొక చిన్న చమత్కారం ఏంటంటే, ఆ మల్లె పువ్వు చెండు బయట ఉంటే కొద్ది గంటల్లో వాడిపోతుందట, శివుడి దగ్గరికి వెళితే ఎప్పటికీ వాడిపోకుండా ఉందండి ఆ తల్లి. ఆయన దగ్గర ఉంటే అన్నీ ఎప్పటికీ అలాగుంటాయట. అది ఆయన యొక్క కారుణ్యం. ప్రతి వాళ్ళని తీసుకుంటాడు. అందుకే చెంచుల్లో చెంచై తిరుగుతాడు. ఆయన చెంచుగా వచ్చినప్పుడు అందం ఎంత గొప్పగా ఉంటుంది అనుకున్నారు? తలపై జాబిలి నిమ్మి పించయము వేద శ్వానముల్ ముందు అమ్ములు నుమ్మున వింటి బద్దయు కరాంభోజాత యుద్ధమ్మునన్మల రా కూతురు బోయసాని వెను వెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజును యద సంప్రార్థింతు విశ్వేశ్వరా అంటున్నారు కవి సమ్రాట్ విశ్వనాథ వారు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. తలపై జాబిలి నిమ్మిపించేయము. ఆయన మంచి ఆటవికుడుగా వేషం వేసుకున్నాటండి. ఎలా ఉన్నాడంటే వర్ణించుతుందండి, భారతం బంగారు రంగు శరీరంట. కాస్త ఎర్రని జటాజూటం, జడ చక్కగా ముడుచుకున్నాడు. మంచి యువకుడు, గడ్డము మీసములు బాగా ఉన్నాయి. పైగా పాలనేత్రం కాస్త మంచి సింధూర తిలకంలో దిద్దేసుకున్నట్టు. ఆ నెలవంకని పైన పెట్టుకున్న తురా ఇలాగ తురుముకున్నాడు అక్కడ. పైగా ఆయనకు పెద్ద బిల్లు ఉంది, ఎలాగో పినాకం, అది వెదురు బద్దతో చిత్ర బిల్లులా మార్చేసుకున్నాడు. ఆ త్రిశూలము ఇత్యాదులన్నీ కూడా అమ్ములు పొదులులా మారిపోయాయి. పైగా చర్మాంబరం కాస్త నార చీరలా కట్టుకుని దానిపైన మళ్ళీ పుడితోలు చుట్టేట మహానుభావుడు. అలా వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి స్వరూపం పక్కన బోయేస్తా అని ఆవిడుంది. ఆయన ఏ వేషం వేస్తే ఆయనకు తగ్గట్టు ఆవిడ వేస్తూ ఉంటుంది వేషం. అందుకే ఆవిడ శబరీదేవి అండి. ఈ స్వరూపాన్ని నేను వర్ణించడం కాదు, మనం ఇప్పుడు తలంచుకున్నామే, తలంచుకుంటే చాలా రక్షిస్తారు. వనదుర్గాదేవి ఆ తల్లి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మా గురువు గారు ఇక్కడ జపం చేస్తున్నప్పుడు వనదుర్గ సాక్షాత్కారం జరిగిందయ్యా నాయన అని నాకు చెప్పిన సంఘటన ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఇక్కడ ఆ వనదుర్గ ఆది శబరి అక్కడుంటే ఆది శబరుడు అక్కడున్నట్టండి. అది ఆ భవ్యమైనటువంటి మూర్తి. అలాగా సంచరిస్తూ చెంచులతో తిరుగుతాడు. ఒకనొక సమయంలో కొన్ని అసుర శక్తులు శ్రీశైలంలో ప్రవేశిస్తే ఆయన కనిపెట్టుకు బయలుదేరాడు. అసుర శక్తులు ప్రవేశిస్తే మనం కష్టపడక్కర్లేదు, ఆయన గమనించుకుని మరి కొడతాడండి. సామాన్యం కాదు. పశు ప్రవృత్తులు కానీ అసుర శక్తులు కానీ మనకు తెలియకుండా మన మనస్సులో దూరినా ఆయన కనిపెట్టుకు కొడతాడు. అప్పుడు ఆయన వేటగాడి రూపం ధరించి బయలుదేరట. బయలుదేరి చెంచులు గూడెల్లోకి తిరిగట్ట. ఆయన తిరిగి వాళ్ళతో పాటు ఆడుతూ తిరుగుతూనే అసుర శక్తులను దుర్మ ఆడుతూ సంచరించాడు ఇక్కడ అని చెప్తారు. అందుకే చెంచులు స్వామిని తమ అల్లుడు అంటారండి. భ్రమరాంబాదేవిని ఆడబడుచు అనుకుంటారు చెంచులు. అందుకు వాళ్లకున్న భక్తి చాలా గొప్పది. ఒకనొకప్పుడు శ్రీశైలానికి రావడం అంటే మాటలు కాదు, అనేక దుర్గమారణ్యాలు దాటుతూ తోవల్లో విడుదల చేస్తూ సాధన చేసుకుంటూ ఎంత శ్రద్ధగా వచ్చేవారో. ఇప్పుడు సదుపాయాలు పెరిగిపోయి శ్రద్ధ పోయింది. అది ఇక్కడ విషయం. ఆ వచ్చేటప్పుడు వాళ్ళకి దారి చూపించేది ఎవరై అంటే చెంచులండి. పాపం నిజానికి ఏ పథాం పతిరక్ష అయిల బృదా యభ్యదా అని చెప్పినట్లుగా మార్గబంధువయ్య ఆ పరమాత్మ దారి చూపిస్తాడు శ్రీశైలంలో. ఏ చెంచుల రూపంలో వస్తాడో పరమేశ్వరుడు తెలియదు. అందుకే భారతీయ సంస్కృతిలో గిరిజనులు హరిజనులు సర్వులు కూడా శివస్వరూపంగా పూజ్యులే తెలుసుకోండి. మధ్యలో వచ్చిన మబ్బుల వల్ల ఎవరో కొందరు దుర్మార్గులు చేసిన పాపం వల్ల మనం అనుకుంటున్న ఏమిటంటే భగవంతుడు ఏదో కొందరివాడని, అది తెలియక ఈ మధ్యకాలంలో మన నిర్లక్ష్యం కొంత, వాళ్ళ అజ్ఞానం కొంత, దీన్ని అవకాశంగా చూసుకున్న పాపాత్మల యొక్క కుట్రల కొంతతో ఈ చుట్టుపట్ల ఉన్న అమాయకమైన చెంచులు శివుని వారందరూ కూడా ఎటువైపు మారిపోతున్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళని తిరిగి శివుడి వైపు మార్చడం కోసం ప్రయత్నించవలసిన బాధ్యత చాలా మంది ఉంది. సాధారణంగా నేను వేదికెక్కితే ఎవరిని పొగన్ను గాని, మంచిని చూస్తే కాస్త మంచి మాట చెప్పకపోతే శివుడు ఒప్పుకోడు గనక ఒక్క మాట చెప్తున్నాను. ఈ మధ్యనే విన్నాను నేను, ఈ పరిసరాల్లో ఉన్నటువంటి చెంచులకు శివదీక్షలు ఇస్తూ వాళ్ళ శివుడి దగ్గరికి వాళ్ళని రప్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికను చేస్తూ ఉన్న విషయం జరుగుతోందని, ఇలా శివారాధన వీటి వాళ్ళకి చేతనం చేస్తే వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎలా తయారు చేస్తారంటే ఆధునికులు
చెంచులు పూర్వ విద్యలతో ఎంత చక్కగా ఉండేవారండి. వాళ్ళకంటూ కొన్ని విద్యలు ఉన్నాయి. మనమేమనుకున్నామంటే వాళ్ళు అనాగరికులై ఉన్నారు అనుకుని మనది నాగరికత అనే భ్రాంతితో వెళ్ళి వాళ్ళకి అనారోగ్యపు అలవాట్లు ఆధునికత అలవాట్లు చేసి ప్రాచీనమైనటువంటి వాళ్ళ విద్యను పోగొట్టారు, ఇటు ఆధునికులుగా మార్చలేకపోయారు, అరకొరగా మార్చేశారు వాళ్ళని, పట్టించుకోలేదు. దాంతో వాళ్ళ వ్యసనాలకి బానిసలై శక్తిని క్షీణించుకుపోతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళకి మళ్ళీ ఇదిగో మీ శివుడు మీ వాడిని వాళ్ళ వైపు తిప్పేటువంటి పని చేయవలసిన బాధ్యత ఈ ఆలయాన్ని ఆధారం చేసుకుని వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ ఉన్నది. అలాంటి బాధ్యత ఈ మధ్య చేపట్టారు ఈవో గారు అని తెలిసి నేను చాలా సంతోషించాను, వారికి అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రవచనాలు చెప్తుంటే మీరు చెప్పించండి మేము లాస్ట్కి వస్తామని చెప్పే ఈవోల్ని చాలా మంది చూసాం, కానీ నాకంటే ముందు ప్రవచన వేదిక వద్దకు వచ్చి తాను కూడా శ్రోతల్లో ఒకరుగా కూర్చొని అందరూ వచ్చి వినాలి, మీరు తిరిగే శ్రీశైలం మహిమ ఇది అని మీరు తెలుసుకోవాలి, మీరు పూజించే శివుడు ఇది అని గ్రహించాలని తాపత్రయంతో తాను వింటూ అందరికీ వినిపిస్తున్న ఆయన సంస్కారానికి నేను నమస్కారం చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకుల్ని మళ్ళీ ఇటువైపు తిప్పిస్తున్నారు. మొన్ననే విన్నాను నేను, వరలక్ష్మి వ్రతం ఇక్కడ చేసినప్పుడు కొన్ని వేల మంది చెంచులు వచ్చి పాల్గొన్నారట. ఎంత గొప్ప విషయం అండి, అది జరగాలి, చాలా మెచ్చుకోవాల్సిన విషయం. కానీ పరమేశ్వరుడు చెంచు రూపంతో ఇక్కడ సంచరించాడు, ఇది తెలుసుకోవాల్సింది. అలాగ సంచరిస్తూ ఉండడం ఒకటి, అలాగే ఒక రాకుమార్తె అమ్మవారి అంశతో పుట్టిందిట. అమ్మవారి అంశతో పుట్టింది కనుకనే ఆవిడికి యవ్వనం వచ్చిన దగ్గర నుంచి శివుడే వరుడు అనుకుందిట. అలా అనుకుంటూ ఉంటే ఎప్పుడు స్వప్నంలో శివదర్శనం జరిగేది. ఆ శివుడు కావాలనుకునేదిట, శివుడే నా పతి అన్నదిట. తల్లిదండ్రులు కూడా ఆమె భక్తిని ముందు పిచ్చి అనుకున్నారు, కానీ తర్వాత అర్థం చేసుకున్నారు. తపస్సు చేయింది శివుడు దొరకడమ్మా అంటే ఒక స్వప్నంలో శివుడు చెప్పాడు, ఒక తుమ్మెద ఝంకారం చేస్తూ వస్తుంది, దాన్ని పట్టుకుని నువ్వు రా, అది ఎక్కడ ఆగుతుంది అక్కడ తపస్సు చేయండి. ఆ క్రమంగా ఆ రాకుమారి ఆ తుమ్మిద ఝంకారాన్ని పట్టుకుని వచ్చిందట. ఎక్కడికి వచ్చిందంటే శ్రీశైల క్షేత్రానికి వచ్చి తపస్సు చేసుకున్నది ఒకనొక చెంచుల దగ్గరికి. ఆ చెంచులందరూ ఈ రాకుమారి మా ఆడబడిచిన స్వీకరించి ఆమె తపస్సుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. అప్పటి నుంచి ఆవిడ చెంచు ఆడబడిచి అయిపోయింది. ఆవిడ పేరు మల్లిక. ఆవిడ అలా తపస్సు చేస్తూ ఉన్నది. ఆ సమయంలో పార్వతీదేవితో చెప్పాడు శివుడు, చూసావా నా కోసం ఎంత తపస్సు చేస్తుందని. ఆవిడ ముసి ముసి నవ్వు నవ్వుకుంది, ఎందుకంటే ఆవిడ అంశలేనిది, ఆవిడ అలా ఉండదు, అది తెలుసుకోవాలి. ఎందుకంటే పార్వతి కానిది శివుడు వైపు వెళ్ళలేదండి, పార్వతి అంశం ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాల్సింది, అంశం ఉన్నది. ఆవిడ అలా తపస్సు చేస్తుందట. అప్పుడు పార్వతీదేవి అందిట, నిజంగా మీకోసం తపస్సు చేస్తుందంటే నా కోసమే అని, చూడండి ముసలి రూపంతో వెళ్ళి చూడండి ఎలా చూస్తుందో అని ఇన్ని అచ్చంగా ముసలి మళ్ళీ ఇలా వెళ్ళేటండి. ఆ వెళ్ళినప్పుడు నా కోసమే నువ్వు తపస్సు చేస్తున్నావు తెలుసా అంటే ఆవిడ, హే నీ ముసలాడివి నీ కోసం కాదు అంటుందేమో అనుకున్నాడు. స్వామి నేను శివుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆయన ముసలివాడైనా యువకుడైనా నాకు శివుడే, నువ్వే నువ్వు దైవము అనట, అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. తప్పకుండా నీకోసమే తప్పిస్తున్నా అంటే అప్పుడు వివాహం జరిగిందిటండి, అప్పుడు యువకుడు అయ్యట అయ్యి వాళ్ళతో పాటు కూర్చుని తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఏదో చిన్న అలకలాంటిది ఏర్పడి ఆయన వచ్చేస్తున్నట్టు శివుడు. వెళ్ళిపోక వెళ్ళిపోక మల్లయ్య ఆగు అందిట ఆవిడ. ఆగు అంటే వినకుండా వెళ్ళిపోతే ఏం చెవిటి మల్లయ్య ఆగు అందిటండి అక్కడ. అప్పటి నుంచి ఆయన చెవిటి మల్లయ్య అని పేరు వచ్చిందిట. అదేమిటంటే ఆ చెంచులు ఏదో తిండి పెట్టబోతే తినలేదు శివుడు, తినవయ్యా అంది ఈవిడ, నేను తిన్ను నాకు చాలా నియమాలు ఉన్నాయన్నట్ట. ఎంత చెప్పినా వినకపోతే బయలుదేరిపెట్టి శివుడు అప్పుడు అందరి చెవిటి మల్లయ్య అని. అది పెద్ద అప్తే కాకుండా నా మాట వినకుండా వెళ్ళిపోయావు కనుక నువ్వు పెద్ద రాయి అయిపోవు అన్నదిట. ఆయన అప్పుడు శిలయే లింగ రూపం అయిపెట్ట. తర్వాత పార్వతీదేవి అందిట, శివుడిని ఇలా శపించావు కనుక నువ్వు తుమ్మిది పోయి తిరుగుతూ ఉండు అన్నదిట. ఇది కథ ఉంది కానీ ఇది పురాణాల్లో లేదు, ఇది కానీ కన్నడకి సంబంధించిన ఒకనొక జానపద కథ ఇది. ఇవి నేను ప్రమాణము కాదని చెప్తున్నానే కానీ ఇవి తీసి పారేయట్లేదు. భక్తి పెంపొందించడానికి వచ్చిన ఏ కథకైనా దండం పెడదాం, దీన్ని నేను తిరస్కరించట్లేదు. కానీ పురాణాల్లో ఇది లేదు, ఎందుకంటే దీన్ని ఆధారం పెట్టుకునే ఎవరైనా కుత్సితమైన ప్రశ్నలు వేస్తే అప్పుడు చెప్పండి ఇది ప్రమాణం కాదనైనా వాళ్ళు భక్తితో అల్లుకున్నారు. ప్రేమలో ప్రశ్నలు ఉండవండి, వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళని అలాగే మనం గౌరవిద్దాం. అప్పటి నుంచి వాళ్ళు చెవిటి మల్లయ్య అనడం మొదలెట్టారట. ఆవిడ అంది కదా అందిపుచ్చుకున్నారు ఈ మాట, చెవిటి మల్లయ్య. అంతేగాని శివుడేం చెవిటి వాడేం కాడు ఇక్కడ. చెవిటి మల్లయ్య అనే దానికి ఇంకో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా మనం పిలుస్తూ ఉన్న వినలేదనుకోండి చెవుడా అని అంట. అలా ఏ భక్తుడో ఇక్కడ ఆర్తితో ఎలుగెత్తి మొరపెట్టి ఏడుస్తూ శివుడా వినవేమిటయ్యా చెవుడా అని అన్నట్టండి. అనగానే శివుడు వెంటనే అనుగ్రహించేట కనబడి. అలాగా చెవిటి మల్లయ్య తప్ప ఆయన సృష్టిలో మనకి చెవికి వినికిడి శక్తి ఇచ్చేవాడే ఆయన, ఆయనకి చెవుడు ఏంటండి మహానుభవ, ఇది తెలుసుకోండి. ఆ మాటలో ఉన్న అందాన్ని ఆస్వాదించండి. ఇంతవరకు ఈ విషయాన్ని చెప్పుకుందాం. మొత్తాన్ని మల్లికార్జునం అంటే తెలిసింది కదా ఇక్కడ. ఈ వృద్ధ మల్లికార్జునుడికి పేరేమిటో తెలుసా? ప్రథమోదత్త మల్లికార్జున అని శాస్త్రంలో ఉంది.
ప్రథమ ఉదాత్త మల్లికార్జున. ఇది వృద్ధ మల్లికార్జునుడుకున్న ఒక పేరు. ప్రథమ ఉదాత్త మల్లికార్జున. ప్రథమ అంటే మొట్టమొదట, ఉదాత్త అంటే అన్ని విధాలా గొప్పవాడు అయిన మల్లికార్జునుడు. అలాగే బోధి మల్లికార్జునం, వృద్ధ మల్లికార్జునం, మాయా మల్లికార్జునం, ఛాయా మల్లికార్జునం అని మల్లికార్జున నామములు కాంద పురాణంలో బోలుడు కనబడుతున్నాయని. మల్లికార్జున అనే పేర్లు బోలుడు కనబడుతున్నాయి. పైగా చిత్రం ఏంటంటే శ్రీశైల ఖండము అంటే ఎక్కడ దాకా విస్తరించిందంటే మనం ప్రస్తుతం గుంటూరు అటువైపు విజయవాడ అని అంటున్నాం, ఇది అంతా విస్తరించట. ఈ చెంచు రూపంతో సంచరించేట స్వామి ఒక్కొక్క చోటకు వచ్చినప్పుడు ఆయా భక్తులను అనుగ్రహిస్తూ ఒక్కొక్క లింగ రూపంతో నెలకొని వెళ్ళేట. అలా వెళ్ళేటప్పుడు రూపములే వరుసగా మనకి ఇక్కడ నుంచి విజయవాడకి మల్లేశ్వరుడు వరకు, మల్లీశ్వరుడా మల్లేశ్వరుడా మళ్ళీ రెండు. ఇక్కడికి మనకి మల్లికాకుండం ఉన్నది, దీన్ని మల్లికార్జున గుండమని పేరు. ఇక్కడే ఆ చంద్రపతి తపస్సు చేసిన కొందరంటారు, కానీ ఇక్కడ కొంత దూరం మనం వెళితే మల్లికా తీర్థం అని ఒక తీర్థం ఉందండి. అది వెళ్ళాలి అంటే శ్రీశైలం నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉందిట. చింతలబైలు అనే ప్రాంతం వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి లోపలికి నడవాలి. అద్భుతమైన చోటండి, ఎంత రమ్యమైనటువంటి కొలలు ఉంటాయో, చక్కటి జలపాతాలు, మల్లికా జలపాతం ఉంటుంది. అక్కడ శివుడు మల్లీశ్వరుడు, విజయవాటికలో మల్లేశ్వరుడు. అక్కడ మల్లేశ్వరుడు ఎందుకు పోరిపోయిందంటే ఆయన చెంచుగా వచ్చి మల్లయోధులతో యుద్ధం చేసి గొప్ప మల్లయోధుడు రుజువు చేసుకున్నట్టు. ఆయన అర్జునుడితో కూడా కుస్తీ పట్లు పెట్టి అక్కడ గుద్దుగుద్దాడు. ఆయన గొప్ప యోధుడండి ఆయన. అందుకే శివుడు గొప్ప యోధుడు. అందుకే మల్ల ఈశ్వరుడు మల్లేశ్వరుడు, మల్లి ఈశ్వరుడు మల్లీశ్వరుడు, రెండింటికి చిన్న చిన్న తేడా. సరే, ఈ మల్లీశ్వరుడు ఎక్కడున్నాడు? మల్లికా తీర్థంలో ఉన్నట్ట. ఇప్పుడు చంద్రవతి అక్కడే చేసింది తపస్సు అని కొందరు చెప్తారు, కానీ ఇక్కడే అని కొందరు చెప్తారు. ఎక్కడో దగ్గర ఆ తల్లి తపస్సుకు నమస్కారం. ఊరికిన లాగి పీక్కకూడదు విషయాలు, భక్తిలో ఉండేటప్పుడు ఎక్కడెక్కడ గ్రహిద్దాం. ఇప్పటికీ మల్లికా తీర్థం చాలా రమ్యమైనది, వెళ్ళడం కొంచెం క్లిష్టం, అందువల్ల ఇంకా బాగుంది. మనకి వెంటనే వెళ్ళి బాగు చేసేసామా, ఇంకా టూరిస్ట్ సెంటర్ పెడితే రెడీ, వెంటనే ఒక టీ కొట్టు వాడు వస్తారు అక్కడికి, టీ తాగేసి అక్కడ పడేస్తూ ఉంటారు ఒక్కొక్కటి. వాడు కనీసం ఇంత డబ్బు సంపాదించుకుని బుట్ట కూడా పెట్టడండి. విదేశాలు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అన్నీ చేస్తారు, కానీ ఎంత శుభ్రత పెడతారో. వాళ్ళకి పవిత్రమైన తీర్థాలు లేకపోవచ్చు, కానీ పరిశుభ్రమైన తీర్థాలు ఉన్నాయండి. మనం పవిత్రమైన తీర్థాలు కూడా అపరిశుభ్రం చేసే ఇంకేం పవిత్రత ఉంటుందండి? ఎంత బాధాకరమైన అంశం ఇది, ఒక్కటి నేర్చుకోండి కనీసం. అయ్యా ఇంత కంఠశోష కానీ మేము అంతేనని అనకూడదు, మీరు చెయ్యండి. ఎవరైనా చేస్తూ ఉంటే ఆగి చెప్పండి, ఇది తప్పు, ఇది పాపం అని చెప్పండి. ఎందుకంటే అమ్మ అని పూజిస్తేనే, అమ్మ మీద ఉమ్మితే ఎంత తప్పండి. అందుకే ఈ క్షేత్రం అమ్మ, ఈ క్షేత్రం శివుడు, ఇక్కడ పాపం చేయొద్దు. పైగా క్షేత్రయాత్ర చేసేటప్పుడు నీ మీద కాళ్ళు పెట్టి నడుస్తున్నందుకు క్షమించు అని నడవాలట. ఎందుకంటే జ్యోతిర్లింగం ఇది, సామాన్యమా మన కంటికి కనబడదు కానీ మహాజ్యోతి, జ్యోతిలో నడుస్తున్నాం అని తెలుసా? అమ్మ మీద నడుస్తున్నా, అయ్య మీద నడుస్తున్నాం. అయితే చిన్నప్పుడు అమ్మ అయ్య మన యొక్క సర్వకల్మషాలు భరించినట్లే ఈ అమ్మ అయ్య భరిస్తున్నారండి. తెలుసుకోండి, ఇక్కడ తెలుసుకోండి. అంతేగాని కొన్ని తప్పు ఎలాగో మాలిన్యాలు, కానీ పాపంగా మాలిన్యం చేయకూడదు కదా. ఇలా చెప్పే నన్యదా భావించవద్దు. అయ్యా మీరు శ్రీశై వైభవం చెప్తారా, ఇలాంటివి చెప్తారంటే ఇవి తెలుసుకుంటే గానీ ఇక్కడ ప్రవర్తించడానికి వీలు లేదు. అందుకే పద్ధతి కూడా తెలుసుకోవాల్సిందే. మొత్తానికి ఈ కథలో వృద్ధ మల్లికార్జునుడికి సంబంధించి ఒకనొక జానపద గాథ. దీన్ని బట్టి చూస్తే చెంచులు వాళ్ళవాడు అని శివుణ్ణి ఎంత ప్రేమగా చూశారు, ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం. మరొక రమ్యమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. ఇలాగ శ్రీశైలం శివశక్తియాత్మకంగా ఉంటూ దివ్యంగా ఉంటున్న రోజుల్లో ఒకనొక సమయంలో అరుణుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అరుణుడు, వీడు ఎలాంటి రాక్షసుడు అంటే ఇదివరకటి పూర్వ రాక్షసులందరి యొక్క శక్తి ఒక్క చోట పెడితే ఎంతో అంత రాక్షసుడు సామాన్యం కాదు. ఎందుకంటే రాక్షసులు దుర్మార్గులు ఎలా ఉంటారు చూడండి, 10 మందిని అటాక్ చేసిన తర్వాత వాడు దొరికిపోయాడు అనుకోండి, వాడు తర్వాత వచ్చే దుర్మార్గుడు వీడి దగ్గర నుంచి పాఠం నేర్చుకుని వీడికంటే ఇంకా గట్టి ప్లాన్లు వేద్దామని చేస్తాడు. అందుకే తర్వాత వచ్చిన దుర్మార్గుడు మధురాడిగంటి గట్టి పడిపోతాడు. అందుకే ఇదివరకు మహిషాసురుడు, శుంభనిశుంభులు, మధుకేటములు, చండముండులు, భండాసురుడు వీళ్ళందరినీ మించిన శక్తిమంతుడు కావాలని తాపత్రయపడ్డాటెవడు, అరుణుడు అనబడేటువంటి ఒక రాక్షసు. దానికోసం పెద్ద తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు వచ్చారు, వరాలు ఇచ్చారు. వెంటనే మనం అంటే బ్రహ్మగారు పనేం లేదండి, ఎవడు తపస్సు చేస్తే వాడికి ఇచ్చేస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఎవడు బాగా పరీక్ష రాస్తే వాడికి మార్కులు ఇవ్వవలసిందే, అవునా లేదా? అంతేగాని వీడు దుర్మార్గుడు కనుక వీడికి మార్కులు అయ్యను అంటాడా? అలాగే దేవతలకు నియమం ఉంది, కఠినంగా తపస్సు చేస్తే తపస్సుకు ఫలితం ఇవ్వాల్సింది. అందుకు బ్రహ్మగారు కూడా వరం ఇచ్చారు. తర్వాత వాడు పాపానికి దానికి వాడుకుంటే తర్వాత వాడుకున్నాడు దాన్ని అధర్మానికి, దానికి శిక్ష తర్వాత అనుభవిస్తాడు.
ప్రస్తుతానికి మాత్రం ఇదివరకు రాక్షసుల్ని మించిన బలం నాకు కావాలని అడిగాడు, ఇచ్చేశాడు ఆయన. మరి తపస్సు అంత కఠోరంగా చేశాడు. ఎప్పుడైతే అరుణుడికి ఈ విధమైన బలం వచ్చిందని తెలిసిందో మొత్తం ఎక్కడెక్కడ రాక్షస గుంపులు వచ్చారండి. ఎక్కడెక్కడ వాళ్ళు రాక్షస వంశాలు ఉంటాయండి, భలే భలే. అవేంటో చెప్పండి, రాసుకుంటాను అన్నది. ఎందుకు రాక్షసుల పేర్లు రాసుకుని మననం చేయడం? మొత్తానికి అన్ని రాక్షస వంశీకులు వచ్చేట వచ్చి మా రాక్షస కులము నందటికీ నువ్వే చక్రవర్తివి అని సెలెక్ట్ చేసుకున్నట్ట. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి, పైగా నువ్వు ఎంత గొప్పవాడు అంటే నీ ముందు పూర్వపు అన్నలు ఎవరు నిలవలేరు, ఎవరు శుంభని శుంభ భండాసురాదులు కూడా పనికిరారు నీ ముందు అని చెప్పి అతగాడికి పట్టాభిషేకం చేశారు. శుక్రాచార్యుల వారు మంత్రములు చదివారు. ఇంకా పట్టాభిషేకంతో మరింత శక్తి వచ్చింది. ఇంకా బయలుదేరాడు. తిన్నగా రాక్షసులు గుంపు నేసుకుని నందనవనంలోకి వెళ్ళారు. నందనవనం ఎక్కడుంది? స్వర్గంలో ఉంది నందనవనం. అక్కడికి వెళ్ళి నందనవనంలో ప్రవేశించారు. ప్రవేశించి మొత్తం కకావికలం చేశారట. రాక్షసుల గుంపులు ఆ నందనవనంలో ప్రవేశిస్తే ఎలా ఉంది తెలుసా? శ్రీశైలం అడవుల్లో ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుని బిందులు చేసుకుంటున్న వాళ్ళలా ఉంది. ఇంకొక మాట, అలా అయిపోతున్నా ఏం చేస్తామండి? అసహ్యకరమైన విషయం ఇక్కడ. సరే, మొత్తానికి అలా పాడు చేస్తున్నట్ట. ఏమిటి, నందనవనంలో ఎవరో ప్రవేశించారని వచ్చాడు ఇంద్రుడు చూస్తే రాక్షస గుంపు. ఏమిటి ఇది అన్నాడు. ఏ యుద్ధానికి రా, మాతో గెలవాలంటే అన్నట్ట. వెంటనే ఇంద్రుడు సర్వశక్తుల్ని కూడ తీసుకుని అందరితో వెళ్ళాడు. కానీ దేవసేనలన్నింటినీ త్రుటిలో నాశనం చేశాడు ఆ రాక్షసుడు. వెంటనే ఇంద్రాదేవతలు అంతర్ధానం అయిపోయారట. ఇంకా మొత్తం అమరావతి అంతా ఎవరి కంట్రోల్లోకి వచ్చింది? అమరావతి అంటే ఏమిటి? గుంటూరు పక్కన ఉంది, ఇంద్రుడు రాజధాని అండి అమరావతి, స్వర్గం. అమరావతి అంతా రాక్షసాక్రాంతం అయిపోయింది మొత్తం. దానితో దేవతలందరూ భయచక్తులైపోయి చెట్టుకు పుట్టకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో విష్ణువుని ఆశ్రయిస్తే విష్ణువు చెప్పాడు, మీకు గుర్తుందా గతంలో మహిషాసురుడు ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరిగిందో ఆలోచించండి అన్నాడు. అమ్మవారిని ఆశ్రయించాం, ఇప్పుడు అదే చేయండి అన్నాడు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలండి, మన కష్టం ఉన్నప్పుడండి తెగ భగవంతుడిని స్మరిస్తాం, క్షేత్రాలు తిరుగుతాం. అందుకే భగవంతుడిని గుర్తు చేసే కష్టాలు గొప్ప సుఖాలు.